హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఏంటంటే, ఫ్రెండ్స్ మీరు నార్మల్గా మీకు సంబంధించిన ఏమైనా సీక్రెట్ ఫోటోస్ ఉన్నట్లయితే అవి ఎవరు చూడకుండా ఉండడం కొరకు అయితే మీరు వేరే థర్డ్ పార్టీ యాప్లాక్ అప్లికేషన్స్ను యూజ్ చేసైతే ఆ ఫొటోస్ అన్నింటినైతే మీరు మీ యొక్క మొబైల్ గ్యాలరీలో కనపడకుండా అయితే ఆ యాప్లాక్ అప్లికేషన్స్లో అయితే దాచిపెడుతూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్, కొన్నిసార్లు అయితే మీరు ఆ యాప్లాక్ అప్లికేషన్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది మర్చిపోతూ ఉంటారు, లేదా మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ యాప్లాక్ అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా జరిగినప్పుడు అయితే మీరు ఏవైతే ఫోటోలు దాచుకున్నారో ఆ ఫోటోలు అనేది ఆ అప్లికేషన్తో పాటు అయితే పోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు కావాలనుకున్నా కానీ ఆ ఫొటోస్ అనేది రావు. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ని యూజ్ చేసి అయితే మీరు యాప్లాక్ అప్లికేషన్లో పోగొట్టుకున్న ఫొటోస్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే మళ్ళీ మీరు తిరిగి పొందవచ్చు. అవన్నీ కాదు ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందుకు 1 ఇయర్ బ్యాక్ కూడా మీ మొబైల్లో డిలీట్ చేసిన ఫొటోస్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే మళ్ళీ మీరు ఈ అప్లికేషన్ ద్వారా అయితే తిరిగి అయితే పొందవచ్చు. సో ఫ్రెండ్స్, అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే నా మొబైల్లోని ఒక యాప్లాక్ అప్లికేషన్లో అయితే కొన్ని ఫోటోలు అనేది దాచి పెడతాను చూడండి. సో అవి మళ్ళీ మనకు రికవర్ అవుతున్నాయా లేదా అని టెస్టింగ్ కొరకు అయితే ఫస్ట్ అయితే నేను నా మొబైల్లోని యాప్లాక్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఇందులో అయితే కొన్ని ఫొటోస్ అనేది ఇప్పుడు నేను హైడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఈ యాప్లాక్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక అయితే ఇందులో అయితే కొన్ని ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ గ్యాలరీలో అయితే కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి నా గ్యాలరీలో. సో ఇవన్నీ అయితే ఇప్పుడు నేనైతే యాడ్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే నా మొబైల్ యొక్క గ్యాలరీలో ఉన్న 12 ఫొటోస్ అనేది ఈ యాప్లాక్ అప్లికేషన్లో అయితే దాచిపెడుతున్నాను. సో ఈ విధంగా మనం ఈ యాప్లాక్ అప్లికేషన్లో ఈ ఫొటోస్ దాచిపెట్టినట్టయితే మన మొబైల్ యొక్క గ్యాలరీలో ఈ యొక్క ఫొటోస్ అనేది కనిపించడం అయితే జరగదు. సో ఈ విధంగా దాచిపెట్టిన తర్వాత ఒకవేళ నా యాప్లాక్ అప్లికేషన్ సంబంధించిన పాస్వర్డ్ నేను మర్చిపోయినా లేదా యాప్లాక్ అప్లికేషన్ అనేది నేను అన్ఇన్స్టాల్ చేసినా కానీ ఇప్పుడైతే ఆ ఫొటోస్ అనేది తిరిగి పొందొచ్చు. సో ఇప్పుడైతే ఆ ఫొటోస్ అన్ని అందులోనే ఉంచాను. సో ఇప్పుడు వాటిని మనం తిరిగి ఎలా పొందాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, దీని కొరకైతే ముందు మీరు మీ మొబైల్లో ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ పైన మీకు ఫైండ్ ఇమేజెస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు చిన్న యాడ్ వస్తుంది. సో యాడ్ అనేది మొత్తం చూసి స్కిప్ చేసేయండి. సో యాడ్ అనేది కంప్లీట్ చేశాక దీన్ని కట్ చేయండి. కట్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఇంతకుముందుకైతే 1 ఇయర్ బ్యాక్ డిలీట్ చేసిన ఫొటోస్ అయితే ఏవైతే ఉంటాయో ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అలాగే మీరు యాప్లాక్ అప్లికేషన్లో అయితే ఏవైతే ఫొటోస్ అయితే మర్చిపోయారో ఆ ఫొటోస్ కూడా ఇందులోకే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను 1 ఇయర్ బ్యాక్ డిలీట్ చేసిన ఫొటోస్ మొత్తం అయితే ఇక్కడైతే నాకైతే కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే మీరు ఈ విధంగా స్క్రోల్ చేస్తూ వెళ్తున్నట్టయితే మీకు మధ్యలో అయితే మీరు ఇంతకుముందుకు యాప్లాక్ అప్లికేషన్లో అయితే ఏ ఫొటోస్ అయితే దాచారో ఆ ఫొటోస్ అన్ని అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఫొటోస్ అనేది నేను ఇంతకుముందుకు యాప్లాక్ అప్లికేషన్స్లో అయితే దాచిపెట్టాను. సో ఇప్పుడు ఆ పాస్వర్డ్ అనేది మర్చిపోయిన యాప్లాక్కి సంబంధించింది, అలాగే అన్ఇన్స్టాల్ చేశాను అనుకోండి. సో ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ నాకైతే కనిపించడం అయితే జరుగుతుంది. సో తర్వాత మీరు ఏవేవి కావాలనుకుంటున్నారో అవన్నీ సెలెక్ట్ చేసుకొని పైన కనపడే డస్ట్బిన్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫొటోస్ అన్ని మీ మొబైల్లో రిస్టోర్ కావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా ఈ అప్లికేషన్ యూజ్ చేసి అయితే మీరు 1 ఇయర్ బ్యాక్ డిలీట్ చేసిన ఫొటోస్ కావచ్చు లేదా యాప్లాక్ అప్లికేషన్లో మర్చిపోయిన ఫొటోస్ కావచ్చు ఇవన్నీ అయితే రిస్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.